పాటల కథానాయకులు కేఆర్ విజయ గారు, ప్రభ గారు మరియు రోజా రమణి గారు. విందామా అందమైన పాటల్ని మరి. తల్లిదండ్రుల పేర్లు కలుపుకొని 1948 నవంబర్ 30వ తేదీన కేరళలోని త్రిశూర్లో జన్మించింది దేవనాయకి. ఆమె మన కేఆర్ విజయ, అంటే కళ్యాణి రామచంద్రన్ విజయ. తండ్రి గారు రామచంద్రన్ గారి ప్రోత్సాహంతో నటన వైపు దృష్టి పెట్టింది. 1963 కర్పగం అనే తమిళ చిత్రంతో వెండి తెరపై తొలి వెలుగు వెలిగింది. 1966 నందమూరి తారక రామారావు గారు నిర్మించి రూపొందించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అందరూ అగ్రహీరులతో కలిసి వెండి తెరని పంచుకుంది. 18 వయసులో ప్రముఖ వ్యాపారవేత, చలనచిత్ర నిర్మాత ఎం వేలాయుధన్ నాయర్ని పరిణయమాడి పరిశ్రమకి దూరమైంది. తిరిగి భర్త ప్రోత్సాహంతోనే మళ్లీ నటించడం ప్రారంభించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 500 చిత్రాల్లో నటించిన ఆ అమ్మోరు శతవసంతాలు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆమె నటించిన తెలుగు చిత్రాల్లోని కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆనందిద్దాము. 1966 రామకృష్ణ ఎన్ఐటి కంబైన్స్ పతాకంపై నటరత్న ఎన్టీ రామారావు గారు రూపొందించిన మహోజ్వల పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించడం ఒక ఎత్తైతే, రుక్మిణి పాత్రకు ఒక మెరుపు తీగను ఎన్నుకోవటం మరో ఎత్తు. అందాల తార కేఆర్ విజయ తొలి తెలుగు చిత్రంలో ఆమె కనబరిచిన అందం, అభినయం ఏ ఒక్కరూ మరవలేనివి. ముఖ్యంగా ప్రియురాల సిగ్గేలనే అన్న పాటలో ఆమె ప్రతి కదలికలోనూ ఓ సౌకుమార్యం, ఓ సున్నితత్వం కనిపిస్తాయి. ఆ ఘనత నటరత్నకే చెందుతుందని కేఆర్ విజయ గారు ఇప్పటికీ అంటూ ఉంటారు. టీవీ రాజు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన రసముద్రాల వారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు పవన్ మరియు సునీత. ప్రియురాల సిక్కేలని, ప్రియురాల సిక్కేలని, నీ మనసేలు మగవాని జేరి, ప్రియురాల సిక్కేలని.
నావు మనసు దీరా పలుకరించి మా ముత్తు ముచ్చట చెల్లించవే త్రిగురాల సిక్కేలనే త్రిగురాల సిక్కేలనే నాగేశ్వరరావు గారితో కలిసి కేఆర్ విజయ్ గారు నటించిన మొట్టమొదటి చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు నిర్మించిన సిపాయి చిన్నయ్య, అక్కినేని ద్విపాత్రలో నటించిన ఈ చిత్రంలో సిపాయి చిన్నయ్యకి జతగా కన్నమ్మ పాత్రలో కేఆర్ విజయ నవరసభరితమైన నటనని కనపరిచింది. పరిస్థితుల ప్రభావం వల్ల భర్త తనకు దూరమైన వేళ, పల్లె పెద్దలు తన పసుపు కుంకుమలు తుడిచేయడానికి సిద్ధపడిన వేళ తన హావభావాలతో కన్నమ్మ పాత్రను పండించింది. అక్కినేని కేఆర్ విజయల మీద ఓ విషాద గీతాన్ని, మరో ప్రణయ గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు. ఆ ప్రణయ గీతాన్ని ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో ఆత్రేయ గారు అత్యద్భుతంగా రాశారు. ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడిన ఆ పడవ పాటని మనకు వినిపించబోతున్నారు కారుణ్య అండ్ రమ్య బెహ్రా. పడవ వచ్చిందే పిల్ల పిల్ల, పడవ వచ్చిందే పిల్ల, పండుగ వచ్చిందే పండుగ వచ్చిందో మావ, పండు వెన్నెల వచ్చిందో, పండు వెన్నెల పడుచుదనంతో పందెం వేసింది. పడవ వచ్చిందే పిల్ల, ఆకాశం వంగి వంగి నీకో ముద్దంది, నీలే చంద్రం పొంగి పొంగి నింగిని రమ్మంది, నీలాకాశం వంగి
వంగి నీకో ముద్దంది. చిలిపిగాలి గోలు చేసింది చిన్నదానికి సిక్కు కమ్మంది, బుక్క కందింది బుక్క కందింది. పడవ వచ్చిందే పిల్ల, తనల్లో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళు. చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళు, పరువల్లో అవి ఫలించే పిల్ల వెచ్చని కౌగిళ్ళు. ఈ వెచ్చని కౌగిళ్ళు అదృష్ట దేవత తెరిచిన కళ్ళు, అందరికిద్దాం భాగాలు. అదృష్ట దేవత తెరిచిన కళ్ళు, అందరికిద్దాం. ఉందాము ముద్దు ముచ్చటగుందాము, పచ్చగా ఉందాము ముద్దు ముచ్చటగుందాము. పడవ వచ్చిందే పిల్ల, ప్రేక్షకుల్ని నిరాశపరిచిన, రసజ్ఞుల్ని మెప్పించిన గొప్ప నవలా చిత్రం. ప్రముఖ నిర్మాతలు డిఎల్ నారాయణ్ గారు, బిఏ సీతారాం గారు నిర్మించిన ఏకవీర. ఈ డిసెంబర్ 4వ తేదీకి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో ఏకవీర పాత్రకి హేమా మాలిని గారిని అనుకున్నారట. అలాగే వీరభూపతి పాత్రకు అక్కినేని గారిని ఎంచుకున్నారట. అయితే కాల్ షీట్ సమస్య వల్ల హేమా మాలిని, అక్కినేని అన్నపూర్ణమ్మ సూచన మేరకు అక్కినేని ఈ సినిమా నుంచి వైదొలిగారట. అలా ఏకవీర పాత్ర కేఆర్ విజయను, వీరభూపతి పాత్ర కాంతారావు గారిని వరించాయి. ఆ ఇద్దరి మీద కృష్ణుని ఆలయంలో ఓ రసవత్తరమైన గీతాన్ని చిత్రీకరించారు దర్శకులు సిఎస్ రావు గారు. కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు, బాలు గారు పాడిన ఆ సినారే గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు కల్పన గారు.
ఏమి పిలుపు అది ఏమి పిలుపు బృందాని కుంజముల పూలు పూచి శరదిందు చంద్రికల కేలు సాచి కరుణాంతరంగమున దాగి దాగి చెలి అందెలందు చెల రేగి రేగి నను తొందరించెరా శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచిన చాలు. కేఆర్ విజయ గారు, ఆవిడ నవ్వు కోసమే పుట్టిందో నవ్వు ఆవిడ కోసం పుట్టిందో తెలియదు, చక్కటి పలువరుస ఆవిడ చూడంగానే. అందుకని అమ్మవారి పాత్రలు ఎక్కువ ఇచ్చారు ఆవిడకి, ఇలా కూర్చునేటట్టు పాత్రలు చాలా ఇచ్చారు. మలయాళి స్వల్ప సంతోషం దానే, అధికం దానే. ఏయ్ మలయాళి తర్వాత ఒక పెద్ద ఇండస్ట్రియల్ నాన్ని పెళ్లి చేసుకుంది. ఆ రోజుల్లో ప్లేన్ ఉన్నటువంటి, ప్రైవేట్ ప్లేన్ ఉన్నటువంటి హీరోయిన్ ఆవిడ ఒకతే. అండ్ ది హ్యాడ్ హోటల్స్ అండ్ ఎవ్రీథింగ్, పెద్ద చిట్ ఫండ్ కంపెనీ ఇవన్నీ ఉండేవి. షీ స్టిల్ వెరీ హెల్దీ, అలాగే క్యారెక్టర్గా ఇవి చేస్తున్నారు. తెలుగులో చేసినంత వరకు ఆవిడకి తెలుగులో ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదు, ఆవిడకి వేరే వాళ్ళే డబ్బింగ్ చెప్పారు. బట్ తమిళంలో మలయాళంలో వాటన్నిట్లో కూడా ఆవిడ ఆవిడే మాట్లాడుకున్నారు. చాలా అందమైన వర్చస్సు, చక్కటి ఫేస్, చక్కటి నవ్వు, మంచి కళ్ళు, గుడ్ బిహేవియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జానపద చిత్రాల కథల్లో కొత్త మలుపు ఈ ప్రచార వాక్యంతో విడుదలై సంచలన విజయం సాధించిన జానపద కథా చిత్రం జానపద చిత్ర బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో పింజల సుబ్బారావు నిర్మించిన లక్ష్మీ కటాక్షం. ఈ చిత్రంలో లక్ష్మీ భాండాగారాన్ని చేజిక్కించుకున్న కులవర్ధునిడిగా ఎన్టీ రామారావు, అతనికి మనసిచ్చిన రాణి హేమమాలినిగా కేఆర్ విజయ అద్భుతంగా నటించారు. ఒకరికొకరు సరైన జోడి అనిపించారు. ఎస్పి కోదండపాణి గారి సంగీతంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు విందాము. కారుణ్య మరియు కల్పనల యుగళంలో అలిగినదిలేరా.
నీ చెదరని కౌగిలి బిగినేనే నాయద నింద నీవే నిలిచేవులే వెన్నెల దొరా వింత కనవేరా రా చిలక వౌరా అలిగినదిలేరా అందాల తార కేఆర్ విజయ అగ్రనటులు ఎన్టీఆర్తోనే అత్యధిక చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్ని దోచుకుంది. ఆ కోవలో వచ్చిన చిత్రమే 1969 ఆంధ్రదేశమంతటా సంచలనం సృష్టించిన భలే తమ్ముడు. 1962 షమ్మీ కపూర్ నటించిన చైనా టౌన్ అనే హిందీ చిత్ర కథ ఆధారంగా తారక రామా పిక్చర్స్ పతాకంపై బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో అట్లూరి పుండరీకాక్షయ్య గారు నిర్మించిన ఈ చిత్రంలో రామ్ ప్రసాద్ అండ్ శ్యామ్ ప్రసాద్ గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. శ్యామ్ ప్రసాద్ ని ప్రేమించిన గీతగా కేఆర్ విజయ తన అందచందాలతో పాత్రకు న్యాయం చేసింది. టీవీ రాజు గారి స్వరకల్పనలో ఈ రెండు పాత్రల మీద రెండు యుగుల గీతాల్ని చిత్రీకరించారు దర్శకులు. వాటిలో సూపర్ హిట్ అయిన ప్రణయ గీతాన్ని సుశీలమ్మ గారు, రఫీ గారు పాడారు, నారాయణ రెడ్డి గారు రాశారు. ఇప్పుడు ఆ పాటనే మనకు వినిపించబోతున్నారు దీపు మరియు సునీత. చేతులు చాచి చెంతకు చేరిన చేతులు చాచి చెంతకు చేరిన ఆచలినే అందుకున్నాను ఆచలినే అందుకున్నాను నేడే ఈనాడే మురిపించే నన్ను
నన్ను చెలితానే నన్ను చెలితానే పతాకంపై ప్రముఖ నిర్మాత దర్శకులు బిఎస్ నారాయణ గారు సమర్పించి రూపొందించిన మహిళా చిత్రం. కేఆర్ విజయ, హర్నా జంటగా నటించిన శ్రీదేవి, జీకే వెంకటేష్ గారు మధురమైన సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో నాయికా నాయకులపై ఒక అందమైన యుగళగీతాన్ని చిత్రీకరించారు దర్శకులు బిఎస్ నారాయణ గారు. ఈమెయిల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు ఎన్నొచ్చినా పచ్చదనం చెడని ఈ ప్రేమలేఖల గీతం 50 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రతి హృదయాన్ని పరవశింపచేస్తోంది. లేత మనసులు చిత్రంలోని ప్రేమలేఖ పాటని మరిపించే ఈ దాశరథి గీతాన్ని బాలుగారు, జానకమ్మలు శ్రావ్యంగా ఆలపించారు. ఇప్పుడు మనం విందాము ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు అంజనా సౌమ్య యుగళంలో. రాశాను ప్రేమలేఖలెన్ను, దాచాను ఆశలన్నీ నీలు. భూమిలో నా మల్లి అలాయి, దివిలో నా తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమలేఖలెన్ను, దాచాను ఆశలన్నీ నీలు. భూమిలో నా మల్లి అలాయి, దివిలో నా తారకలాయే నీ నవ్వులే. కొంబల్లో కోయిలమ్మ కోయన్నది, కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నది. నా మనసు నిన్నే కలచి కోయన్నది, మురిపించే ముద్దుగులావి మొక్కేతింది. చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది. రాశాను ప్రేమలేఖలెన్ను, దాచాను ఆశలన్నీ నీలు. భూమిలో నా మల్లి అలాయి, దివిలో నా తారకలాయే నీ నవ్వులి. అందాల పయ్యదనే నైయాటాడనా,
ఊరులందు కుసుమం నేనై చెలరేగన రాశాను ప్రేమ లేఖలెన్ను దాచాను ఆశలన్నీ నీలో లా 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 ఇప్పటి వరకు కేఆర్ విజయ గారు నటించిన చిత్రాల్లోని కొన్ని పాటల్ని విన్నారు కదా, ఇప్పుడు ప్రభ గారు నటించిన చిత్రాల్లోని కొన్ని అపురూపమైన పాటల్ని విందాము. శ్రీమతి రమణమ్మ, శ్రీ నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యం దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి కోటి సూర్య ప్రభ. 1956 సెప్టెంబర్ 20వ తేదీన గుంటూరు జిల్లాలోని ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో జన్మించింది. పసితనంలోనే చదలవాడ కృష్ణమూర్తి గారి దగ్గర నృత్యంలో శిక్షణ పొందింది. బాలనటిగా నటనాలయంలో చిట్టిబాబుగా నటించింది. కాస్త వయసొచ్చాక ఆంధ్రదేశం అంతటా వందల కొద్దీ హరికథల్ని గానం చేస్తూ రాకెట్ భాగవతారిణిగా మంచి పేరు తెచ్చుకుంది. 1972 పిల్లా పిడుగా చిత్రంలో చిన్న పాత్ర ధరించిన ప్రభ 1974 నవశక్తి వారి నీడలేని ఆడది చిత్రంతో కథానాయికగా ఎదిగి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. కథానాయికగా 100 చిత్రాల్లో నటించిన ఈ ప్రతిభాశాలి మొత్తం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 150 చిత్రాల దాకా పలు పాత్రల్లో తన ప్రతిభని నిరూపించుకుంది. 1984 ప్రముఖ నాట్యాచారులు వెంపటి చిన్నసత్యం గారి దగ్గర చేరి కూచిపూడి నృత్యంలో 4 సంవత్సరాలు శిక్షణ పొందింది. 1988 అమెరికాలో పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. తిరిగి 2003 ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలో తల్లిగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది. ఆమె అభినయ ప్రభ మరింత వెలగాలని, మరిన్ని చిత్రాల్లో నటించి మెప్పించాలని మనసారా కోరుకుంటూ ఆమె నటించిన చిత్రాల్లోని కొన్ని అపురూపమైన పాటల్ని విందాం. కుమారి నిమ్మగడ్డ కోటి సూర్య ప్రభ కథానాయికగా నటించిన మొట్టమొదటి చిత్రం 1974 విడుదలై సంచలన విజయం సాధించిన నీడలేని ఆడది. నవశక్తి ప్రొడక్షన్స్ పతాకంపై బివి ప్రసాద్ గారి దర్శకత్వంలో పి గంగాధర్రావు గారు నిర్మించిన ఈ చిత్రంలో నాయికా నాయకులతో సహా నటించిన వారంతా వెండితెరకు కొత్తవారే. అయినా పటిష్టమైన కథాకథనాలు, అందరి అభినయ ప్రతిభ కారణంగా ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో నాయకుడు మధు పాత్రను నరసింహరాజు గారు పోషించగా నాయిక రాధ పాత్రను ప్రభ అత్యంత ప్రతిభావంతంగా పోషించారు. ఒక వాక్యంలో చెప్పాలి అంటే అల్లరిలోంచి పుట్టిన రాధామధుల ప్రేమ వల్లరే ఈ చిత్ర కథ. ఆ కథ ఎన్ని మలుపులు తిరిగింది అనే విషయం పక్కన పెడితే ఈ చిత్రం పెద్ద మ్యూజికల్ హిట్ అయింది. సత్యం గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ తొలివలపు గీతమే అందుకు సుస్వర సాక్ష్యం. ఇప్పుడు ఆ పాటనే విందాము, దీపు మరియు రమ్య బెహరాల యుగళంలో. కౌగిలిలో దిగున్నది పొగరు
సొగసు గల చిన్నది బిగి కౌగిలిలో దిగున్నది చేసుకున్నా వారిద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఆదర్శాలు కలవకపోతే వారి ప్రేమాయణం గాడి తప్పక తప్పదు. ఈ సందేశంతోనే పి సాంబశివరావు గారి దర్శకత్వంలో నాణ్యమైన కథా చిత్రాల నిర్మాత ఎన్ కృష్ణరాజు గారు నిర్మించిన చిత్రం ఇంటింటి రామాయణం, టెన్నిస్ ఛాంపియన్ జయకృష్ణ, లక్షాధికారి ఏకైక పుత్రిక విజయల ప్రేమ కథే ఈ చిత్రం. ఆ ప్రేమ కథ చివరికి ఏమైందన్న ప్రశ్న మానుకొని రాజన్ నాగేంద్ర గారు అందించిన ఈ సరిగమల సంగీతాన్ని ఆస్వాదించండి. బాలు గారు, జానకమ్మ గారు పాడిన వేటూరి గీతాన్ని ఇప్పుడు మనం విందాము పవన్ మరియు సునీతల యుగళంలో.
ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత నీ రాకతో నా తోటలో వెలసేవన దేవత యద్దనపూడి సులోచనారాణి అందించిన కథతో తనయుడు టి లెనిన్ బాబు దర్శకత్వంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మించిన ఉత్తమ మహిళా చిత్రం రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అమ్మ నాన్న. ఈ చిత్రంలో 5 ఏళ్ల కూతుర్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న నర్సు రాధగా ప్రభ, ఆమెకు అండగా నిలిచి ఆమె జీవితంతో ముడిపడదాం అనుకున్న డాక్టర్ మాధవ్గా కృష్ణంరాజు అపురూపంగా నటించి చిత్ర కథను రక్తి కట్టించారు. వారిద్దరి కోసం నారాయణ రెడ్డి గారు రాయగా, టి చలపతిరావు గారు వరస కట్టిన ఈ చినుకుల పాటను సినిమా కోసం బాలు గారు, సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీ లలిత. కురిసే చిన్నుకుల గుసగుసలు అది మదిలు మెరిసే కోరికలు, ఆ కోరికలన్నీ తీరం చేరే తీయని వేళ, ఆ తీయని వేళ. కురిసే చినుకుల గుసగుసలు అవి మదిలో మెరిసే కోరికలు, ఆ కోరికలన్నీ తీరం చేరే తీయని వేళ, ఆ తీయని వేళ. జల్లులలో మన కలలే విరిసే వేళ, ఈ తీయని వేళ. కురిసే చిన్నుకుల కుసకుసలు అవి మదిలు మెరిసే కోరికలు, ఆ
ఆయాసే నవ వసంతమై తొలి వలపుర పూలతీవెలై వయసే నవ వసంతమై తొలి వలపుర పూలతీవెలై కలల్లి తీరం చేరే తీయని వేళ ఆయి తీయని వేళ ఈ తీయని వేళ ఈ తీయని వేళ థాంక్యూ శ్రీ లలిత, థాంక్యూ బాలు గారు. ముందుగా ఈ బుజ్జి పిల్లతో కూడా పాడే అవకాశం వచ్చిన దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. థ్యాంక్ గాడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సింగ్. సెండ్ యువర్ డాటర్ ఆల్సో, ఐల్ బి రెడీ దెన్. సార్, ప్రభ గారు మంచి క్లాసికల్ డాన్సర్. షీఈస్ ఫ్రమ్ తెనాలి. బేసికలీ మిగతా వాళ్ళతో ఒక ఒక కన్వెన్షన్గా చెప్పగలిగితే ఒక అందగత్తెనో సినిమాటికనో ఉండడానికి వీల్లేదు. అంటే షీ వాజ్ ఎ డ్రామా ఆర్టిస్ట్, చాలా బాగా చేసేవారు. ఎప్పుడైనా జీవితంలో ఒక ఒక ఇబ్బంది కలిగినా, ఒక దెబ్బ తగిలినా కూడా కొంతమందికి అది ఒక మంచి ప్రేరణ అవుతుందన్నమాట. దెన్ ఓన్లీ షీ టుక్ డాన్సింగ్ వెరీ సీరియస్లీ. షీ టుక్ డాన్స్ వెరీ సీరియస్లీ. షీ లాస్ట్ హర్ హస్బెండ్ అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు షీ డెడికేటెడ్ హర్సెల్ఫ్ టు డాన్స్. ఎక్కువ ఇప్పుడు సినిమాలు ఎక్కువ చేస్తున్నారో లేదో నాకు కనపట్టలేదు, కానీ డాన్స్కు బాగా డెడికేట్ అయ్యారు. ముందు వాచికం భాష, నేను ఎప్పుడు చెప్పేది కూడా చాలా చక్కగా ఉంటుంది ఆవిడ డైలాగ్ డెలివరీ కూడా. మొన్న ఎప్పుడో మీరు చెప్పినట్టున్నావు కదా, ఎవరిని గురించి చెప్పినా కూడా వాళ్ళతో పాటలన్నీ మీరే పాడారని ఏం చేయమంటారు, వేరే దారి లేదు నాకు. సో ఇట్ వాజ్ నైస్. సో ఐ నో సో మెనీ పీపుల్ సమ్హౌ ఆర్ అదర్ వాళ్ళందరి ప్రొఫెషనల్ జీవితాలతో నా ప్రొఫెషనల్ జీవితం కూడా ముడివేసుకోవడం అనేటటువంటిది ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ సంథింగ్ టు టాక్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఆల్సో. మంచి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక చిన్న చిన్నదో పెద్ద పెద్దదో ఒక అధ్యాయాన్ని సినిమా చరిత్ర గ్రంథంలో వాళ్లకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఆరడుగులు అందగాడు రంగనాథ్, అందాల తార ప్రభ జంటగా నటించిన మిస్టరీ మూవీ రామకృష్ణ ఫిల్మ్స్ పతాకంపై గిరిధర్ దర్శకత్వంలో ఎం రామకృష్ణారెడ్డి సమర్పించిన మా ఊరి దేవత, పచ్చని పల్లె పట్టుల్లో చిచ్చురగిల్చే దుర్మార్గుల ఆట కట్టించే కథానాయకుడు ఇన్స్పెక్టర్ రఘుగా రంగనాథ్, అతన్ని తొలిచూపులతోనే కట్టిపడేసిన హరితగా ప్రభ చాలా అన్యోన్యంగా నటించారు. పడగ విప్పిన నాగరాజుకి భయపడి తన మదిలోని రాజు ఎదపైన వాలిన నాయక కనులను చూసి నాయకుడి గళంలో పల్లవించిన పల్లవిని బాలు సుశీలమ్మగార్ల గళంలో సత్యంగారి స్వరకల్పనలో విని ఆనందించాం అప్పుడు. ఇప్పుడు బాలుగారితో పాటు గళం కలపడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు సునీత. కలువ కనులు మూయకు కలలే అలలై చలరేగునే, పెదవులు కదిలించకు వలపే పిలుపై రాగాలు పలికించునే. చిలిపి చూపు చూడకు కనులు మూయకు కలలే అలలై చెలరీగుని.
చిరుగాలి ఏ పూర్వ పుణ్యము చేసిందు పూర్వ పుణ్యము చేసింది నారాజు పాదాల నలిగే పూబాల ఎన్నెన్ని నోములు రోచిందో వరమే కాదా అనురాగం కలలే అలలై చెలరేగుంది నటించిన చిత్రాల్లోని పాటల్ని విన్నారు కదా, ఇప్పుడు రోజా రమణి గారి చిత్రాల్లోని పాటల్ని విందాం. కోట్లాది తెలుగు సినీ ప్రేక్షకుల అదృష్టానికి ప్రతిరూపం చిత్రపు నారాయణమూర్తి గారి కలల రూపం 52 వసంతాలుగా మన జ్ఞాపకాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని తలుచుకుంటే చాలు మనకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తున్న ప్రహ్లాదుడే నేటి మన స్వరాభిషేకం కార్యక్రమంలో ప్రసారం కానున్న పాటలకు నాయకుడు కాదు నాయిక. శ్రీమతి మాలతీదేవి శ్రీ మండ సత్యం దంపతులకు ఆంధ్ర రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో 1959 సెప్టెంబర్ 16వ తేదీన జన్మించిన బాల మేధావి చిరంజీవి రోజారమణి. తాను నటించిన తొలి చిత్రం తొలి సన్నివేశంలోనే మహానటులు ఎస్వి రంగారావు గారితో పోటీపడి నటించింది. తొలి చిత్రంతోనే ఉత్తమ బాల నటిగా రాష్ట్రపతి పురస్కారాన్ని నంది పురస్కారాన్ని అందుకుంది. 1972లో పిఎన్ మేనన్ రూపుదిద్దిన మలయాళ చిత్రం చెంబరతిలో నటించి ప్రశంసలందుకున్న ఆ నటీమణి అదే కథతో 1973లో తెలుగులో తీసిన కన్నె వయసు కథానాయికగా కూడా ప్రేక్షక లోకాన్ని అబ్బురపరిచింది. బాలనటిగా కథానాయికగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ఒరియా భాషల్లో 130 చిత్రాలు నటించిన ఈ అభినయ సుమం 1981లో ఒరియాలో సహనటులు నిర్మాత దర్శకులు చక్రపాణి గారిని వివాహమాడి నటనకు స్వస్తి పలికింది. గాత్రదాతగా 500 పైచిలుకు చిత్రాలు 50కి పైగా అవార్డులు సత్కారాలు తల్లిగా ఆణిముత్యం లాంటి ఇద్దరు పిల్లలు ఇవి ఈమె ఆస్తులు అనుభవిస్తున్న ఐశ్వర్యాలు. అభినయమణి శ్రీమతి రోజారమణి గారు నటించిన చిత్రాల్లోని కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆమెని మనసారా అభినందిద్దాము.
52 వసంతాలు గడిచినా ఇప్పటికీ తన్మయం కలిగిస్తున్న భక్తిరస ప్రధానమైన పౌరాణిక చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్ భక్త ప్రహ్లాద. ఇన్నేళ్లైనా మన కళ్లల్లో మన గుండెల్లో నిత్య నూతనంగా కదలాడడానికి ఒకే ఒక కారణం 5 ఏళ్ల బాలిక అపురూప అభినయం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చిత్రాన్ని చూసి ప్రహ్లాదుడు వేషం వేసింది అమ్మాయా అని ఆశ్చర్యపోయేంత నటన కనపరిచింది ఆ చిన్నారి రోజారమణి. పాములు మెడలో కదిలినా భయపడలేదు, ఏనుగులు ఘీంకరించినా జంకలేదు, పర్జన్యస్వరంతో రంగారావు గారు గద్దించినా బెదరలేదు, భక్తిభావం తప్ప మరో భావం ముఖంలో కనిపించనీయలేదు. నిజం చెప్పాలి అంటే నారాయణ మంత్రం కన్నా మించిన మాయ చేసింది, మైమరపింప చేసింది. రసరాజేశ్వరుని స్వరకల్పనలో సుశీలమ్మ గారు బృందం ఆలపించినటువంటి సముద్రాల వారి నారాయణ మంత్రాన్ని ఇప్పుడు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అంజనా సౌమ్య అని, అలాగే పాడుతా తీయగా బృందాన్ని. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, వైబ్రేషన్స్తో చాలా ఇంకా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మన స్వరాభిషేకం కార్యక్రమానికి. చాలా బాగా పాడారు అంజనా సౌమ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ బొమ్మను చూస్తుంటే నాకు మా మనవరాలు జ్ఞాపకం వస్తుంది, అచ్చం అట్లాగే ఉంటుంది. అండ్ వాట్ ఐ లైక్ యూ ఇన్ యూ రోజారమణి గారు, యు ఆర్ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్,
మీరు మాట, మీ తీరు, మీ నడవడిక, మీ పద్ధతి. ఎక్కడో ఒక చోట తల్లిదండ్రుల్లో ఉన్న జీన్స్ మనలో ఉంటుంది, అది వేరే విషయం. బహుశా ఈ ప్రహ్లాద సినిమా నుంచి ఒక డిసిప్లిన్, ఒక నిబద్ధత, అవన్నీ కూడా రావడానికి. ఎందుకంటే ఏవిఎం చిత్ర నిర్మాణ సంస్థ ఎంత డిసిప్లిన్గా ఉంటుందో నాకు తెలుసు. అంత నిబద్ధత ఉండేటటువంటి ఒక స్టూడియోలో ఒక అద్భుతమైన పాత్రతో మీరు వచ్చి మీ జీవితాన్ని చాలా అందంగా మలుచుకున్నారు. చక్కటి భర్త, చక్కటి కొడుకు, ఇవన్నీ కాకుండా మీరు యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్ ఇన్ ఒరియా, యు హ్యావ్ బికమ్ ఎ స్టూడియో ఓనర్ ఓవర్ దేర్, అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ అండ్ వెరీ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. యువర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ మదర్, వండర్ఫుల్ వైఫ్, అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. థ్యాంక్ యూ. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ ట్రెండ్ సెటర్ కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఏఆర్ఎస్ శర్మ గారు నిర్మించిన ఓ సీత కథ. మలయాళంలోనూ ఈ కథలోని పాత్రని తనే పోషించిన రోజారమణికి ఈ చిత్రం ఒక బంగారు కానుక. 15 వసంతాల వయసులో ఇంత బరువైన పాత్రను అవలీలగా పోషించి మహిళా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్ర కథ ప్రకారం చంద్రమోహన్ రోజారమణి ప్రేమికులు, వారిద్దరితో పాటు ఓ పాలిష్డ్ విలన్ దేవదాస్ కనకాల. సీతగా రోజారమణి అభినయం వేణోళ్లా మనం కొనియాడి తగ్గదే. అంతేకాదు, ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మహదేవన్ గారు అందించిన సంగీతం తేనెకన్నా తీయన, ఆయన స్వరాలకు నారాయణ రెడ్డి గారు అందించిన సాహిత్యం మల్లెకన్నా తెల్లన, రజతనందిని అందుకున్న ఆ చిత్రం కోసం బాలు గారు, సుశీల గారు పాడిన ఈ తీపి పాటను మీకోసం ఇప్పుడు పాడబోతున్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు కల్పన. మహారాజు కాడు మా పెళ్లి కొడుకు, మనసైన వాడు మా పెళ్లి కొడుకు. మహారాజు కాడు మా పెళ్లి కొడుకు, మనసైన వాడు మా పెళ్లి కొడుకు. మా వాడికున్న వింత గుణం, తన మాట తప్పని మంచితనం, తన మాట తప్పని మంచితనం. విలే హరినామ స్వరాలు కరముల లేవు ఏ బంగారు కడియాలు, ఉన్న విలే శివ పూజ కుసుమాలు, ఉన్న విలే పతి సేవా కాంక్షలు. అందాల కందని మంచి గుణం, అందాల కందని మంచి గుణం. ఉత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు, పున్న మీరమ్మ మా పెళ్లి పడుచు. మహారాజు కాడు మా పెళ్లి కొడుకు, మనసైన వాడు మా పెళ్లి కొడుకు. మాసం చైత్ర మాసం వచ్చే చైత్ర మాసం, పెళ్లి కొడుకు అంటే మాకు సంతోషం, మరీ మరీ సంతోషం. పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్ర మాసం వచ్చే చైత్ర మాసం, పెళ్లి కొడుకు అంటే మాకు సంతోషం, మరీ మరీ సంతోషం. రాచిల కల రప్పించు, మావిడి తోరణాలు కట్టించు, కోయిలలను పిలిపించు, మంగళ వాద్య
ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీట వేసి శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీ గౌరీ కళ్యాణం జరిపించాలి ఆ వైభోగం తిలకించాలి. అగ్ర హీరో నటరత్న నందమూరి తారక రామారావు గారితో నటించడం ఎవరికైనా ఒక కళ. ఆ కళను 1974 తాతమ్మ కళతో నెరవేర్చుకుంది రోజారమణి. ఆ చిత్రంలో ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కూతురు రావమ్మగా నటించిన రోజారమణి మరో 5 సంవత్సరాలకు అదే రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై కె రాఘవేంద్రరావు గారు రూపుదిద్దిన డ్రైవర్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్కి చెల్లెలిగా కరుణ రసాత్మకమైన పాత్ర పోషించింది. అన్నయ్య రాముకి కనుచూపులేని చెల్లెలు మీనా అంటే చెప్పలేని ప్రేమ. ఆ అనురాగంతోనే చెల్లెలికి ఎలాంటి వరుణ్ణి చూశాడో ఆయన మాటల్లోనే వినండి. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు సుశీలమ్మ గారు పాడగా ఎన్టీఆర్ రోజారమణుల మీద చిత్రీకరించిన ఆ మనసు కవి ఆత్రేయ గారి పాటని మనకు వినిపించబోతుంది కారుణ్య మరియు హరిప్రియ. ఏమని వర్ణించను నీ కంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీల వేల్పును. ఏమని వర్ణించను గాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు. ఏమని వర్ణించను కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు నువ్వు పూజించు దేవుళ్ళలో పాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఏమని వర్ణించను కలతింక వలదమ్మా తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
కళ్ళు లేవని నీకు కలతింక వలదమ్మ, తన కళ్ళతో జగతి చూపించగలడమ్మ. కథానాయికగా నటించిన మొట్టమొదటి చిత్రం శ్రీ గౌరీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై 1973లో ఓఎస్ఆర్ ఆంజనేయులుగా రూపుదిద్దిన కన్నె వయసు, 1972లో చెంబరతి, 1973లో కన్నె వయసు, 1974లో పరువకాలం. మూడు చిత్రాల కథలు ఒకటే, మూడు చిత్రాలకి కథానాయిక ఒకరే, ఆవిడే రోజారమణి గారు. సీతయ్య, దుర్గమ్మల గారాల పట్టి శాంతిగా ఆ పాత్రకు జీవం పోసింది రోజారమణి. అయితే వయసు రావడమే ఆమె చేసిన నేరం, అందుకు పర్యవసానం చిత్రం చూసిన వారందరికీ తెలుసు. అలాగే ఆ చిత్రంలో సత్యం గారు అందించిన ఓ స్వర పారిజాతం కోసం మీరంతా తహతాలాడుతూ ఉంటారని నాకు తెలుసు. దాశరథి గారు సృజించిన ఆ పాట పారిజాత సౌరభాన్ని మీకు అందించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిలుడిపోయనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యధారలై, నా కన్నుల వెన్నెల కాటి నింపెనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సిగ్గులు పల్లవించగారావే, నేలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నేలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే. కాలి అల్దియలు ఘల్లు ఘల్లు మన, కాలి అల్దియలు ఘల్లు ఘల్లు మన రాజహంసవైరావే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.
తీగవై అలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపిల్చినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపిల్చినది నీవే పదము పదములో మధులు ఊరగా పదము పదములో మధువులు ఊరగా కావ్య కళ్యవై రావే దేవిలో విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిలుడిపోయనే ఏ దేవిలు విరిసిన పారిజాతము ఏ కవిలు మెరిసిన ప్రేమ గీతము. రోజన్ పాండి గారు, పంతులు నీ జీవితంలో చాలా మంచి పాట అవుతుంది, నీకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆవిడకు అలాగైంది, ఈ దిస్ సాంగ్ హ్యాస్ ఫెచ్డ్ మీ లాట్ ఆఫ్ రికగ్నిషన్. అప్పుడు అవార్డులు ఏమొచ్చాయో నాకు తెలియదు, కానీ చాలా రికగ్నిషన్ వచ్చింది. ఓ, వీడు ఇలాంటి పాట కూడా పాడగలడు అని కొంచెం ఒక నమ్మకం వచ్చింది అన్నమాట అందరికి. యూ పర్ఫార్మ్డ్ సో బ్యూటిఫుల్లీ అండ్ చాలా చక్కటి పేరు వచ్చింది మీకు ఆ తర్వాత. యా యా, షీ డిజర్వ్స్ ఇట్ ప్లీజ్. 46 ఇయర్స్ బ్యాక్ మీరు పాడిన పాట అప్పుడు ఎలా ఉందో మరి ఇప్పుడు అలాగే ఉంది, అది నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదమ్మా, ఐ డోంట్ నో. అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం, అది 100% నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల కృపా కటాక్షం, ఇలాంటి మిత్రులందరూ వాళ్ళ అభినందనలు, అభిమానం. మీరు చెప్పినట్టు ఒక్కొక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఏమంటే పలానా పిక్చర్ పేరు చెప్పి రికగ్నైజ్ చేస్తారు, కానీ నాకు ప్రహ్లాద తర్వాత ఏమంటే ఏ దేవిలో విరిసిన పారిజాతం మీరే కదండి, ఏ దేవిలో విరిసిన పారిజాతం మీరే కదండి, అది ఏం పిక్చర్ అండి అని అడుగుతారు, పిక్చర్ పేరు అడుగుతారు నన్ను ఆ పాట చెప్పి. అంటే ఒక పాట చెప్పి రికగ్నైజ్ చేయడం అంటే ఆ పాట ఎంత గొప్ప పాటో, ఆ పాట పాడిన మీరు కానీ జానక్ గారు కానీ ఎంతగా గొప్పగా పాడారో మరి అర్థం అవుతుంది. ఇప్పుడు లైవ్లో ఆ పాట చూస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అంటే 40 సంవత్సరాల పైన యాక్ట్ చేసిన పిక్చరు ఎప్పుడో రికార్డింగ్ చేసి తీసుకొచ్చి మాకు పాట వేస్తారు, మేము యాక్ట్ చేసి వెళ్ళిపోతుంటాం, కానీ ఈ రోజున లైవ్లో మీరు అది బాలు గారు మా కళ్ళెదురుగుండా ఆ పాట పాడుతుంటే ఆనందం చెప్పలేము. సో థ్యాంక్ యూ సో మచ్. బాలు గారి చేతుల మీదుగా ప్రహ్లాదుడికి చిరు సత్కారం. రోజారమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారు ద్రోలి పరమును సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. జీవితంలో కొన్ని రోజులు అదృష్టంగా భావిస్తుంటాం, అటువంటిది ఈ రోజు కూడా, ఎందుకంటే బాలు గారి చేతుల మీదుగా సత్కారం పొందడం అన్నది నిజంగా మరొక అదృష్టం. అహో, ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నా ఒంటి పైన సారి నా బయట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే, నాలో నువ్వు ఉండాలి, నీలోనే నిండాలి, నువ్వే నేను వాలి ఏనాటికి. నా వెంటే నడిచాక, నా వెంటే చేరాక, నువ్వంటే నేనే
కావు మాటికి ఉత్తరాలు రాయజాలని ప్రేమలో కలతని ధర చెదిరే తొలి కలల వలపు ముదిరే కొత్త కొత్త అందాలు మత్తెక్కించే జోరుగా అరే సారంగి 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 సుప్పులు సంపంగి సంపంగి సంపుల సంపుల ముద్ది చెప్పమంది la 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 la